चुट्टू चंगावी चीर पाट కొంచెం ధైర్యం చేసి ఈ పాటకు సంబంధించి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడితే ఒకసారి పాడాలని ఉంది ప్రోగ్రామ్ లో విన్నాను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో చుట్టు చెంగవి చిర పాట గురించి వారు ఆ పాట గురించి ఏమన్నారో వారు అనుమతిస్తే ఒకసారి మీరందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడితే నాకు ధైర్యం వస్తుంది चली कड़को भयान कड़को रेल मैं वेगन तो गुंडे कटक भय भय इला दिग्दंत वाल मुझे बकेट बकेट चमटल कार चलीकालेमंटार लाइटल वेस पुण्यात्मक धन्यवाद वाल धैर्य पड़ा अभी मुख्यमंत्री आलंबन अंत अपालगार दीन गुत చిన్నప్పటి బాపు గారి బొమ్మల్ని ఆరాధించిన వాడిని నేను ఆ బొమ్మల బ్రహ్మతో కలిసి పనిచేయడం ఒక వరంగా భావిస్తాను తూర్పు వెళ్ళే రైలు చిత్రం మ్యూజిక్ సిట్టింగ్ లో బాపు గారు మెహదీ హసన్ గజల్ ఒకటి వినిపించి దాని ఆధారంగా ఒక పాట చేయమన్నారు నేను ట్యూన్ చేసిన పల్లవికి ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందిస్తే ఆయన చరణాలు రాశాక వాటికి నేను బాణీలు కట్టడం జరిగింది పాటంతా అయ్యాక ముళ్ళపూడి వెంకటరమణ గారు నా దగ్గరికి వచ్చి మెహదీ హసన్ సంగతి నాకు తెలియదు కానీ మళ్ళీ నౌషాద్ గారి ప్రోగ్రెషన్స్ విన్నట్టుంది అన్నారు ఆ ప్రశంస ఆ చిత్ర సంగీతానికి నేను అందుకున్న ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారానికన్నా మించిన పులకరింత ఇంతకన్నా నేను ఏం చెప్పను వచ్చి పాట కూడా పాడేవయ్యా గొడవ చేసింది క్షమించండి సార్ పాడలేను మీరు పాడండి సార్ ఆ పాట నన్ను ఎంతో మంది మిమిక్ చేయగా చూశాను కానీ చాలా దగ్గరగా అద్భుతంగా చేస్తాడు ఈ చిరంజీవి మాత్రం అందుకనే మీరు ఇక్కడే కూర్చున్నారేంటి మీరు అవతలకి వెళ్ళొచ్చు కదా అన్నాడు నా బతుకు ఇక్కడే నాయన బయట మనసుకో ఉందని ఇక్కడ కూర్చున్నాను అసలే కాస్త గాత్ర ధర్మం ఇబ్బందిగా ఉందని కొరడా చెల్లమనిపించరు కదా అన్నాడు ఆ పెద్ద కొరడ అయితే నీకు తగిలి మళ్ళీ నాకు కూడా తగులుతుంది ఇబ్బంది ఏం లేదు చెప్పు మాట్లాడు అని చెప్పాను మరి భగవంతుడు నీకు పాడే అవకాశం ఇవ్వనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన గాడ్ బ్లెస్ యూ చుట్టూ చెంగావి చీర పాట కొంచెం ధైర్యం చేసి ఈ పాటకు సంబంధించి డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడితే ఒకసారి పాడాలని ఉంది ప్రోగ్రామ్ లో విన్నాను ఒక ప్రైవేట్ టీవీ ఛానల్ ప్రోగ్రామ్ లో చుట్టూ చెంగావి చీర పాట గురించి వారు ఆ పాట గురించి ఏమన్నారో వారు అనుమతిస్తే ఒకసారి మీరందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడితే నాకు ధైర్యం వస్తుంది చలి కొనుకుతున్నాను భయాన్ని కొనుకుతున్నానో తెలియట్లేదు 200 మైళ్ళ వేగంతో గుండె కొట్టుకుంటోంది ఎందుకండి భయం మీకు చెప్పండి చెప్పండి ఇప్పుడు లేదు మీకు ఎంత భయం ఉంటే ఇక్కడ ఇలాంటి దిగ్దంతులు ఉన్న వాళ్ళ ముందు కూడా మాకు బకెట్లు బకెట్లు చెమటలు కారుతున్నాయి చలికాలంలో కూడా సంగతి ఏమంటారు ఈ లైట్లు వేసిన పుణ్యాత్ములకు ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ మొహాలు మాకు కనిపించట్లేదు ధైర్యంగా పాడడానికి అది ముఖ్యమైనటువంటి ఆలంబనం అంతే అప్పట్లో బాలగారు దీని గురించి చెప్తూ చిన్నప్పటి నుంచి బాపు గారి బొమ్మల్ని ఆరాధించిన వాడిని నేను ఆ బొమ్మల బ్రహ్మతో కలిసి పనిచేయడం ఒక వరంగా భావిస్తాను తూర్పు వెళ్లే రైలు చిత్రం మ్యూజిక్ సిట్టింగ్ లో బాపు గారు మెహదీ హసన్ గజల్ ఒకటి వినిపించి దాని ఆధారంగా ఒక పాట చేయమన్నారు నేను ట్యూన్ చేసిన పల్లవికి ఆరుద్ర గారు సాహిత్యాన్ని అందిస్తే ఆయన చరణాలు రాశాక వాటికి నేను బాణీలు కట్టడం జరిగింది పాటంతా అయ్యాక ముళ్ళపూడి వెంకటరమణ గారు నా దగ్గరికి వచ్చి మెహదీ హసన్ సంగతి నాకు తెలియదు కానీ మళ్ళీ నౌషాద్ గారి ప్రోగ్రెషన్స్ విన్నట్టుంది అన్నారు ఆ ప్రశంస ఆ చిత్ర సంగీతానికి నేను అందుకున్న ఉత్తమ సంగీత దర్శకుని పురస్కారానికన్నా మించిన పులకరింత ఇంతకన్నా నేను ఏం చెప్పను వచ్చి పాట కూడా పాడేవయ్యా గొడవ చేసింది క్షమించండి సార్ పాడలేను మీరు పాడండి సార్ ఆ పాట నన్ను ఎంతో మంది మిమిక్ చేయగా చూశాను కానీ చాలా దగ్గరగా అద్భుతంగా చేస్తాడు ఈ చిరంజీవి మాత్రం
అందుకనే మీరు ఇక్కడే కూర్చున్నారేంటి, మీరు అవతలకి వెళ్ళొచ్చు కదా అన్నాడు. నా బతుకు ఇక్కడే నాయన, బయట మనసుగా ఉందని ఇక్కడ కూర్చున్నాను, అసలే కాస్త గాత్ర ధర్మం ఇబ్బందిగా ఉందని కొరడా చెల్లు అనిపించరు కదా అన్నాడు. పెద్ద కొరడా అయితే నీకు తగిలి మళ్ళీ నాకు కూడా తగులుతుంది, ఇబ్బంది ఏం లేదు చెప్పు మాట్లాడు అని చెప్పాను. మరి భగవంతుడు నీకు పాడే అవకాశం ఇవ్వనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన. గాడ్ బ్లెస్ యూ.